वेंकटेशाय श्रीनिवासाय गोविंदाय नमो नमः नमो महद्विहेर्षिभ्यो गुरुभ्यो नमः साधारण लोकल्लो भूमि की बरगयाडु भूमि की भारमयाडु अनि माट विंटू उंटाम अंटे व्यर्थ जीवुडिनि ఈ మాటతో అన్నం కనబడుతుంటుంది. అయితే భూమికి బరువు ఏమిటి, భూమి భరించలేనిది ఏమిటి అని మనం తెలుసుకోగలగాలి. ఆ మాట వస్తే భూమికి ఒక పేరుంది, సర్వసర్వం సహ అని. అంటే అన్నిటినీ భరించగలిగేది భూమి అని అర్థం. దాని పేరే క్షమ అని. క్షమ అంటే భరించేది అని అర్థం. సర్వం సహ అన్నిటినీ భరిస్తుందండి. తల్లి భరించలేనిది ఏమిటి, మహామహా పర్వతాలను భరిస్తుంది, ఎన్నెన్నో భారాలను దాల్చింది. అలాంటిది ఈ భూమి భరించలేని మానవులు ఉంటారా అంటూ ఉంటారు. పురాణాల్లో మనకి అనేక సన్నివేశాల్లో ఘట్టం కనబడుతుంటుంది. భూదేవి విష్ణువు దగ్గరికి వెళ్ళి మరపెట్టుకుంటుంది. ఏమనంటే, నేను భారాన్ని భరించలేకపోతున్నాను. ఎవరి భారం అంటే దుష్టుల యొక్క భారాన్ని అని చెప్తుంది. ఇక్కడ కృష్ణ పరమాత్మని భూమికి రప్పించడం కోసం భూదేవి బ్రహ్మాది దేవతలతో కలిసి నారాయణ వద్దకు వెళ్ళి మరపెట్టుకుంటుంది. అది ఎలాగంటే, ఒకప్పుడు రాక్షసులందరూ కూడాను ఇప్పుడు అనేక రకాల పాలకులు పుట్టారు. వీళ్ళ బరువు నేను భరించలేకపోతున్నాను స్వామి, నువ్వు వచ్చి ఉద్ధరించు అని స్తుతి చేస్తుంది. అదేవిధంగా ఇతర సమయాల్లో కూడా దుష్టులు రాక్షసులు పెచ్చి పెరిగినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు ఆ తల్లి నేను భరించలేకపోతున్నాను అంటుంది. అంటే అధర్మం ఎప్పుడు లోకంలో ఉంటూనే ఉంటుంది, ధర్మాధర్మాలు కలిసే పెడుతుంటాయి. అయితే భరించగలిగే లెవెల్ ఒకటి ఉంటుంది, ఎంతవరకు భరించగలము అనేది. ఒక దుర్మార్గం చేస్తున్నా కొంతసేపు మనం సహనం వహించుకుంటాం, కానీ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. అదేవిధంగా భూమాతకు కూడా సహనం అయినప్పటికీ సహనానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు ఏమిటో మనం తెలుసుకోగలగారు ఇక్కడ. అది ఆ తల్లికే తెలియాలి, పంచభూతాలకు తెలియాలి. కనుక పంచభూతాలు ధర్మం వల్ల అవి హాయిగా ఉంటాయి. అధర్మం కలిగితే పంచభూతాలకు కూడా క్షోభం ఏర్పడుతుంది, అది కూడా తట్టుకోదు. అందుకే అనేక రకాల ఉత్పాతాలు జరుగుతాయి. ఎందుకు అంటే అధర్మాన్ని భరించలేక ప్రకృతిలో వైపరీత్యాలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి, కొంతమంది ప్రకృతిని దుర్వినియోగం చేసుకుంటూ అన్యాయంగా ప్రవర్తిస్తుంటారు, అనేక రకాల తవ్వకాలు చేస్తుంటారు, వృక్షాలను నరకేస్తుంటారు. ఇవన్నీ కూడా ధర్మాతిక్రమణమే. దాని ఫలితంగా ప్రకృతి ఏదో రూపంగా దెబ్బతీస్తూ ఉంటుంది. ఇక్కడ అంటే హద్దు దాటిపోయిన స్థితి. ఆ ప్రకృతి రూపంలో పరమాత్మయే దెబ్బతీసేయడం తెలుసుకోవచ్చు. అదేవిధంగా కొన్నిటిని నేను భరించలేను అని భూమాత చెప్పడం దేవీ భాగవతంలో కనబడుతున్న అంశం. ఇది పవిత్రమైన వస్తువులను నేల మీద నేరుగా ఉంచకూడదు అని చెప్తారు. ఇక్కడ మధ్యలో ఏదో అడ్డు ఉండాలి, ఏదో ఒక ఆసనం వాటికి ఉండాలి, అది లేకుండా కూర్చోబెట్టకూడదుట. అంటే ఇది పవిత్రతకి ఇచ్చిన మర్యాద, అది కూడా నేను భరించలేని చెప్తుంది. అదేమిటంటే తమలపాకు, గంట, దీపము, కుసుమాలు, అలాగే పూజించే సాలగ్రామం, విగ్రహాలు, శివలింగం, ఇవి నేల మీద పెట్టకూడదు, అది నేను భరించలేనంటుంది తల్లి. అంటే అర్థమేంటి, చెడ్డ వస్తువులను కావు, వాటికి పవిత్రతనిచ్చారు. నేరుగా నేలపై కాకుండా వాటికి ఆసనం ఉండాలి. అలాగే జపం చేసేటప్పుడు కూడా మనకి ఏదో ఆసనం ఉండాలి. ఆసనం అన్నది చాలు, దానివల్ల మనం ధన్యమవుతాం. అది భూమికి కూడా కొన్ని మర్యాదలు చెప్పేటటువంటి కూడా భరించలేని చెప్పిన మరొకటి. అదేవిధంగా క్షేమాన్ని దెబ్బతీసే వాళ్ళని కూడా భూమి భరించలేదు. అటువంటి వారు ఎవరు అంటే, తన సుఖం కోసం 10 మందిని బాధించే వారిని భూమి భరించలేదు. ఇది బాగా తెలుసుకోవాలి. ఇక్కడ కేవలం తన సుఖం కోసం 10 మందిని బాధించడం పద్ధతే అవినీతి, అసత్యం, ఇవన్నీ కూడా ఈ స్వార్థ చింతన వల్ల ఏర్పడతాయి. రకరకాల అధర్మ మార్గాల్లో సంపాదించడం, అటువంటి వారు భూమికి బరువు. అక్రమార్జన పరులందరూ భూమికి భారం తెలుసుకోవాలి. ఎప్పుడు భూమి వాళ్ళని తిరగబెడుతుంది, దెబ్బతీస్తుంది. తన వల్ల కాకపోతే భగవంతుని దింపేలా దెబ్బతీస్తుంది, ఇది తెలుసుకోవాలి. అదే రావణాది మహాత్ములు కూడా, నిజానికి మొదటి మహాత్ములు వాళ్ళందరూ, కానీ ధర్మవిరుద్ధంగా ప్రవర్తించే లేనప్పుడు అప్పుడు భూమాతేని ప్రార్థన చేసి స్వామి దింపి మరి వాళ్ళు బరువు దించుకోలేదా, ఇది ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా భూమి ఎవరు బరువు భరించలేదంటే సోమరి బరువు భరించలేదు అన్నాడు. ఇక్కడ అంటే అధర్మ పరుడిని ఎలా భరించలేదు, సోమరిని కూడా భరించలేదు. ఏ పని పాటు లేకుండా తిరిగేవాడిని భూదేవి భరించలేదుట. అది ఎవరెవరిని భరించలేదు భూదేవి, వ్యాస మహర్షి చాలా గొప్పగా చెప్తున్నాడు. ఏషాం న విద్య న తపో న దానం జ్ఞానం న శీలో న గుణో న ధర్మ తే మర్చలోకే భూమి భారభూతాహ. ఇది వ్యాసు చెప్పినటువంటి గొప్ప మాట. విద్య లేని వాడిని, తపస్సు లేని వాడిని, దానం చేయని వాడిని, జ్ఞానం లేని వాడిని, శీలం లేని వాడిని, గుణము లేని వాడిని, ధర్మము లేని వాడిని భూమి భరించలేదు. ఈ సుగుణాలు లేని వారందరూ భూమికి భారాలే, ఇది చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ కలిసి ఉంటే ఇంకా వాడు భూమిని భరించే మహాత్ముడి అవతార పురుషుడే.
అంటే విద్య తపస్సు దానము జ్ఞానము శీలము గుణము ధర్మము ఇవన్నీ ఉన్నవాడు భూమికి ఆనందం కలిగిస్తాడు. అటువంటి వాడు ఎంతో భారాన్ని దించిన వాడు అవుతాడు కూడా. అందుకు అటువంటి వాళ్ళ వల్ల భూమి ఆనందిస్తుంటుంది. అందుకే ప్రకృతి క్షేమంగా ఉండడానికి కారణం ఏంటంటే సత్పురుషులు. ఈ ఉన్నవారిని సత్పురుషులు అంటారు. సత్పురుషుని భూమి భరించగలదు. సత్పురుషుల వల్ల లోకల్లో అందరూ కూడా రక్షింపబడుతుంటారు కనుక. అందుకు 10 మందికి హితం కలిగించేవాడే భూమికి ఆనందదాయకుడు అవుతాడు. అందుకే మనం ఉన్న ప్రకృతికి ఆనందం కలిగించాలంటే మనం ధర్మబద్ధంగా ఉండాలని చెప్తున్నాం ఇందులో. ఇందులో విశేషం ఏంటంటే దానము జ్ఞానము ఇచ్చాడు గుణాల్లో ఒక్కటిన్నా చాలు. ఎందుకంటే అందరికీ విద్యలు లేకపోవచ్చు, కానీ దానం చేసే స్వభావం ఉండాలి. దానం చేయగల ధనం లేకపోతే శీలమైన ఉండాలి, ధర్మమైన ఉండాలి, గుణమైన ఉండాలి. ధనం లేనప్పుడు తపస్సు అయినా ఉండాలండి. తపస్సు అంటే నియమబద్ధంగా జీవించడం, సత్కర్మలు ఆచరించడం. దీనికి ధనం ఉండాల్సిన అవసరం లేదు, మనసు ఉండాలి ఇక్కడ. కనుక ఈ చెప్పిన గుణాలు అన్నీ ఉంటే మేలు. కనీసం ఇందులో కొన్నైనా ఉంటేనే భూమి మీద బ్రతకడానికి మనం అర్హులవుతాం అని చెప్తున్నాడు. ఈ మహర్షి చెప్పిన వాక్యాన్ని నిజానికి బాల్యం నుంచి నేర్చుకున్నట్లయితే ఆ ఏర్పడిన వ్యక్తిత్వం సమాజహితంగా పరిగణిస్తుంది అని తెలుస్తున్నది. ఇంత అద్భుతమైన సార్వకాలిక సార్వజనీన విశ్వవిజ్ఞానాన్ని అందించిన వ్యాస మహర్షికి నమస్కరిస్తూ స్వస్తి.